ఈ రోజు 3.5 కోట్ల ప్రజలు పెట్టిన భిక్ష ముఖ్యమంత్రి పదవి ఎడమకాలు చెప్తూ సమానం అంటావు, రాజ్యాంగాన్ని అవమానిస్తావు, గవర్నర్ కి పోవు కాబట్టి ఇమీడియట్ గా నువ్వు ప్రగతి భవన్ ఖాళీ చేసి ఫామ్ హౌస్ కి వెళ్ళి కొత్త రాజ్యాంగం కల్వకుంట్ల రాజ్యాంగం రాద్దాం అనుకుంటున్నావా? రాజ్యాంగాన్ని టచ్ చేసి బిడ్డ ఏమవుతుందో, రాజ్యాంగం కాదు కదా, రాజ్యాంగంలో ఒక సవరణ కూడా ప్రపోజ్ చేయలేవు నువ్వు. నీ తెలివేందో, నీ మాటలు చెప్పడం, నీ వాక్చాతుర్యము, నీ సాహిత్యం ఉండొచ్చు, కానీ నువ్వు ముఖ్యమంత్రికి పదవికి రిజైన్ చేసి కథలు రాసుకో, లేదా సినిమాలు తీసుకో, లేకపోతే సాహిత్యంలో నీకు అద్భుతమైన ప్రావీణ్యం ఉంటే నోబెల్ బహుమతి వస్తుంది. పరిపాలనకి పనికి రావు నువ్వు. ఎందుకంటే ఒక పరిపాలకుడు ఎవడు కూడా రాజ్యాంగాన్ని ఈ విధంగా అవమానించాడు. రాజ్యాంగాన్ని అవమానించడం అంటే ప్రజలను అవమానించడమే, భారతదేశాన్ని అవమానించడమే. ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక శక్తులని ముఖ్యమంత్రి పదవిలో ఉంచడం అంటే ఇమీడియట్గా అది దేశద్రోహం కిందకి వస్తుంది. ఇమీడియట్గా రాజ్యాంగ శక్తులు కానీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ, న్యాయశాఖ మంత్రి కానీ, ఇక్కడున్న మేధావులందరూ కూడా ఈయన ముఖ్యమంత్రి పదవికి పనికిరాడు. నువ్వు అంత మేధావి, అంబేద్కర్ని మించిన మేధావి అయితే నీ కొత్త రాజ్యాంగం ఏందో పెట్టు. రాజ్యాంగ సవరణ చేసుకుంటారండి ఎవరన్నా? భారత రాజ్యాంగాన్ని మార్చడం అనే టాపిక్ తీసుకురావడం అంటే ఈ బడుగు బలహీన వర్గాలని, పేద ప్రజలని, మేధావులను అవమానించడమే, ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించడమే.